హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది పెప్పర్ చెట్నాడ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు, నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి 1-3 ఆనియన్స్ కొంచెం గుండగా కోసుకోండి ముక్కలు, 1-3 పచ్చిమిర్చి, 1-2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు 1 స్పూను, ఓల్ గర్ మసాలా అన్నీ కలిపి 3 వేసి తీసుకోండి. యాలకులు, దాన్ని దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, షాజీరా, జీలకర్ర, ఆవాలు, ఇవి చెట్టునాడికి ఇంపార్టెంట్. ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, టమాటా పెద్దవి 3 తీసుకోండి, చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇవి కావలసిన పదార్థాలు. పాన్ పెట్టుకున్నాను, వేడెక్కుతుంది. ఇగోండి నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ సాల్ట్, పసుపు 1/2 స్పూన్ వేసి 1/2 గంట ఉంచాను పక్కనే. ఆయిల్ 1/6 స్పూన్లు వేయండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేయండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు కరివేపాకు 1-2 గ్రాములు వేయండి. ఈ చెట్టునాడికి ఈ పోపు ఇంపార్టెంట్. ఇప్పుడు హోల్ గర్ మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, జాపత్రి 1/3 వేసి వేయండి. ఎక్కువ అక్కర్లేదు. ఇవి వేసుకున్నాయి కదా, ఇప్పుడు మనం 1-3 చిన్న చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాయి కదా. ఆనియన్స్ బాగా కొంచెం గుండగా కోసుకోవాలి మనం, ఎందుకంటే ఈ ఆనియన్ తడిలోనే వీటిలోనే మనకు చికెన్ అంతా ఉంటుంది. ఈ ఆయిల్లోనే ఈ కర్రీకి మనం వాటర్ వేయము, అందుకే మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా వండుకుంటే బాగుండదు కదా, అప్పుడప్పుడు వెరైటీ కూడా వండుతూ ఉండాలి. అప్పుడప్పుడు వండుతాను నేను ఇలాగా. ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాయి కదా, కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 మినిట్స్ వేయిద్దాం. ఇప్పుడు చూసారా ఆనియన్స్ వేగాయి కదా. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా చిన్నవి కోసుకోవాలి. ఇవి 4 పెద్ద టమాటాలు నేను వేసాను, 1 కేజీ కర్రీ కదా ఎక్కువ తీసుకున్నాను అందుకని. మీకు ఈ కర్రీ వేయబట్టి వేసుకోండి. ఇవి కూడా బాగా మగ్గాలి, మనకి జ్యూస్ వచ్చినట్టుగా చక్కగా మగ్గాలి. మనం అంతా ఈ జ్యూస్లోనే మన చికెన్ అంతా వేగుతుంది. ఇవి 2 మినిట్స్ మూత పెట్టి మగ్గిద్దాం. టమాటా మగ్గింది చూసారా, ఇలాగా మనకి కలిసిపోవాలి. ఇప్పుడు మనం టమాటా మగ్గింది కదా, మనం తీసుకున్న చికెన్ వేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసాం, చికెన్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని మనం కర్రీస్కి వేసుకోవాలి. చికెన్ మరీ వేగాక మసాలాలు వేసాం అనుకోండి, అంత లోపల పట్టేటట్టు ఉండదు. ఇప్పుడు చికెన్ వేసాం కదా, దీనికి అన్ని మసాలాలు, కారం అన్నీ వేసుకోండి. పసుపు 1/2 స్పూను, సాల్ట్ చూసి వేసుకోండి. మీకు సాల్ట్ 1 టిప్ చెప్తాను, కర్రీలో సాల్ట్ ఎక్కువైంది అనుకోండి
ఎక్కువ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే, మనం తినేటప్పుడే కదా కొంతమంది చూసుకుంటారు, అప్పుడు వెంటనే మనం పెద్ద బంగాళదుంప ఒకటి ఒలిసి పచ్చిదే మజ్జికి 2 ముక్కలు కోయండి. కోసి ఆ బంగాళదుంపని అందులో వేసి కొంచెం నీళ్ళేసి ఒక క్షణం ఉడికించండి. ఉడికిస్తే ఏ కర్రీ అయినా సరే, నాన్ వెజ్ అని కాదు, ఏ కర్రీ అయినా ఉడికిస్తే ఆ బంగాళదుంప సాల్ట్ని పీల్చుకుంటుంది. అప్పుడు మన కర్రీ టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ అయితే మాత్రం పొటాటోయే వేయాలి. ఆ టిప్ని మీకు ఉపయోగించుకుంటే, అవసరమైతే ఉపయోగించుకోండి. ఇప్పుడు మనం పసుపు సాల్ట్ వేసాం కర్రీకి, సరిపోయిన కారం వేద్దాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, కొంచెం కారం చూసుకొని వేయండి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేయండి, పెద్ద స్పూను. 1/2 స్పూను జీరా, జీలకర్ర వేయించి ఉంచిన పొడి అది. ఇప్పుడు మనం అన్నీ బాగా కలుపుకుందాం. మనం ఈ చెట్టినాడు కర్రీకి చికెన్కి ఏంటంటే వాటర్ వేయకుండా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చికెన్లో ఉన్న తడి, ఆనియన్స్లో ఉన్నది, టమాటోలో ఉన్న దాంతో ఇది మగ్గాలి. మెత్తగా ఉడుకుతుంది, మనం మూత పెడతాం కదా, చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగా మనం వెరైటీగా వండడం వల్ల పిల్లలు అవి ఇంట్రెస్ట్గా తింటారు, ఎప్పుడు ఒకేలా కాకుండా. ఇది మన హోటల్ స్టైల్లోనే ఉంటుంది. మనం హోటల్స్కి వెళ్తే రెస్టారెంట్లో చెట్టినాడు చికెన్ అని ఆర్డర్ ఇస్తాం, అదే చికెన్ని మనం ఇలాగా వండుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడు వేగేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేయండి, దీని ఫ్లేవర్ అంతా పడుతుంది. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టి 1-10 నిమిషాలు అలా మగ్గిద్దాం. 10 మినిట్స్ అయింది కదా, ఒకసారి చూద్దాం. చూసారా, ఇలా మనకి వాటర్ ఇంక ఉంది కదా, ఇంకా మనం 5 మినిట్స్ మగ్గించాలి. ఇప్పుడు మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి వేయండి. ఇప్పుడే వేయాలి, దీనికి ముందు వేయకూడదు, అడుగు పట్టేస్తుంది అందుకోసమని. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేయండి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంది, అది దించి ముందు వేద్దాం. మనం ఎగ్స్ ఉడికిస్తాం కదా పిల్లల కోసం, కానీ మనం కానీ బాయిల్డ్ ఎగ్ తింటాం. అవి మామూలుగా ఉడికిస్తే మనం గుడ్లు ఒలిచేటప్పుడు అక్కడక్కడ తొక్క పట్టి అది లాగేసరికి మనకి గుడ్డు బ్రేక్ అయిపోద్ది. అందువల్ల అలా కాకుండా కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చిన వెంటనే కొంచెం సాల్ట్ వేసి 2 విజిల్స్ కాపేయండి. కుక్కర్ చల్లారిన తర్వాత చల్లటి నీళ్ళు వేసి ఒలిచారంటే మనకి తొక్క చాలా నీట్గా వచ్చేస్తుంది, ఎగ్ కూడా చాలా బాగుంటుంది. అలా చేయండి. ఈ టిప్పు మీకు ఉపయోగపడితే ఉపయోగించండి. ఇది మళ్ళీ మనం మూత పెట్టి 5 మినిట్స్ మగ్గిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ కూడా అయింది కదా, చూద్దాం. చూసారా, ఇలా ఆయిల్ పేరాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, మొక్క చాలా మెత్తగా అయింది నేను చూశాను. ఇలా మనం కట్ చేసేసరికి కట్ అవుతుంది, చూడండి. చూసారా, వేడిగా ఉంది, కొంచెం తగ్గిద్దాం. చూడండి, కట్ అయింది. చూసారా, ఇలాగా మెత్తగా అయిపోద్ది. ఇలాగ మనకి ఆయిల్ ఇలా తీరేసరికి మనకి తెలుస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఉంది కదా, మీకు మిరియాలు చూపించాను, పచ్చిమిరియాలే. ఒకసారి మిక్సీలో ఇలా గాఢగా తిప్పండి. ఇదిగోండి, ఇలాగా 1 స్పూను మిరియాల పొడి వేయండి. మనది పెప్పర్ చెట్టినాడు చికెన్ కదా, దీనివల్ల ఎంత టేస్ట్ వస్తుందో మీరు తయారు చేసి చూసాక మీకు తెలుస్తుంది. ఇది ఇలాగా ఇప్పుడు మనం ఈ కర్రీ ఎంతసేపు వండేవన్నది మీకు కరెక్ట్గా చెప్తాను. మనం ఫస్ట్ ఆనియన్స్, టమాటా 5 మినిట్స్ వేపాము. తర్వాత 10 మినిట్స్ చికెన్ మసాలా అన్నీ వేసి అయిపోయాక అల్లం వెల్లుల్లి 10 మినిట్స్ తర్వాత వేసాం. తర్వాత 5 మినిట్స్, మొత్తం 20 మినిట్స్లో మనకి పెప్పర్ చెట్నాడు చికెన్ ఫ్రై రెడీ అవుద్ది. చాలా టేస్ట్ ఉంటుంది, చూడండి ఎంత బాగుందో. మనకి ఆయిల్ తేలింది కదా మీదకి, అప్పుడే మన కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం.
పెప్పర్ చెట్నాడు చికెన్ ఫ్రైకి రెడీ అయింది. దీనికి కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుందాం. ఇది మనకి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీకి పుల్కాకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.